హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ అవర్ మారథాన్ 1000 వొకాబులరీ సిరీస్. సార్, మరి వొకాబులరీ సిరీస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఆఫర్, బంపర్ ఆఫర్ రన్ అవుతుంది ఎల్టెక్స్ క్లాసెస్లో. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ క్లోజర్ కాబట్టి, ఈ 50% ఆఫ్ ఆన్ ఆల్ అవర్ బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్, బ్యాంక్ ఇన్ఫినిటీ, రైల్వే ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి బ్యాంక్, ఎస్ఎస్సి ఆర్ఆర్బి, ఆర్బిఐ గ్రేడ్ బి, అన్నీ కలిపి కూడా మనకి 50% డిస్కౌంట్ ఆఫర్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 31st మార్చ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. అడిషనల్గా ఐఎమ్ రన్నింగ్ ఏ సెపరేట్ ప్రోగ్రామ్ కాల్డ్ సాఫల్య. సో సాఫల్య ప్రోగ్రామ్ అనేది బ్యాంక్ మెయిన్స్, ఓన్లీ ఫర్ మెయిన్స్, మెయిన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్ ఓరియంటేషన్తో రన్ అయ్యే సెపరేట్ ప్రోగ్రామ్ అది. ఈ ప్రోగ్రామ్ మనకి 25th మార్చ్ నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు కూడా అనౌన్స్ చేశాను, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఉంటుంది. ఇనాగ్రల్ ఫీ 5000 రూపీస్. సో 5000 రూపీస్ ఇనాగ్రల్ ఫీతో మనం ఇది లాంచ్ చేస్తున్నాము. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా నా మెంటర్షిప్ అనేది ఉంటుంది. దీంట్లో కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి, కొన్ని రోజులు టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఇది. సో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5000 కట్టి సెపరేట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవి రెగ్యులర్ కోర్సెస్ ఇన్ రికార్డెడ్ ఫార్మాట్. మరి ఇవాళ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. సో మొట్టమొదటి వర్డ్, ఇవాళ మనం చూడబోతున్న వర్డ్ వచ్చేసి బెల్లిజరెంట్. బెల్లిజరెంట్ అంటే అర్థం ఏంటి? హోస్టైల్, అగ్రెసివ్, అంటే గొడవలకి వెళ్ళే టైప్ అనమాట. బాగా అగ్రెసివ్, బెల్లిజరెంట్ యాటిట్యూడ్ అంటాం. హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, అగ్రెసివ్ అంటే ఇంకా తగ్గేదేలే అనే టైప్గా ముందుకు దూసుకుపోయే టైప్ మనం అగ్రెసివ్ పీపుల్ అని చెప్పేసి అంటాం. చూడండి, ద బెల్లిజరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజింగ్ టీమ్ ఇంటిమిడేటెడ్ ది ప్లేయర్స్. సో అపోజింగ్ టీమ్ యొక్క బెల్లిజరెంట్ యాటిట్యూడ్, సో ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ప్లేయర్స్ని ఏం చేసింది? ఇంటిమిడేట్ చేసింది, భయపెట్టేసింది, ప్లేయర్స్ని భయపెట్టేసింది అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఓకేనమ్మా? సో దట్ ఈస్ బెల్లిజరెంట్. ఎవరైతే గొడవలకి వెళ్తారో వాళ్ళు బెల్లిజరెంట్ పీపుల్ అంటారు. ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో, వెనక్కి తగ్గకుండా వాదనకు వస్తారో వాళ్ళని బెల్లిజరెంట్ పీపుల్ అంటాం. అలాగే బినోవలెంట్. బినోవలెంట్ అంటే మనకి చాలా కైండ్, చారిటబుల్, మంచి వ్యక్తులు, నలుగురికి సహాయం చేసేవాళ్ళని బినోవలెంట్ పీపుల్ అంటాం. హర్ బినోవలెంట్ జెస్చర్స్ టువర్డ్స్ ద హోమ్లెస్ ఎర్న్డ్ హర్ అడ్మిరేషన్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. హోమ్లెస్ అంటే అర్థం ఏంటి? ఏమీ లేని వాళ్ళు, రోడ్డు పైన ఒక కూడు, మనకు వాళ్ళకంటూ సెపరేట్ ప్లేస్ లేని వాళ్ళని మనం హోమ్లెస్ పీపుల్ అంటాం. వాళ్ళ పట్ల తన యొక్క బినోవలెంట్ అంటే చారిటబుల్ జెస్చర్స్, ప్రాబబ్లీ తను ఏదన్నా వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, ఫ్రీగా తినడానికి కావచ్చు, పడుకోవడానికి, లేకపోతే దుప్పట్లు కానీ పంచి ఉండొచ్చు. సో ఆ జెస్చర్స్ ఏవైతే ఉన్నాయో, తన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దానివల్ల ఏమైంది, ఆ కమ్యూనిటీలో తనకి మంచి రెస్పెక్ట్ వచ్చింది, అడ్మిరేషన్ వచ్చింది. అడ్మిరేషన్ అంటే ఇష్టం, అంటే బాగా భలే చేసింది అమ్మాయి, చాలా హెల్ప్ చేస్తుంది అమ్మాయి అనేటట్టుగా తన పట్ల ఒక పాజిటివ్ వ్యూ వచ్చేలాగా తన యొక్క కైండ్ లేదా చారిటబుల్ పనులు అనేవి ఉన్నాయి అని మనకు చెప్తున్నారు. బెనవలెంట్ అంటే కైండ్, చారిటబుల్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బైఫర్కేట్. బైఫర్కేట్ చేయడం మీకు తెలుసు కదా, రెండు ముక్కలు చేయడం. టు డివైడ్ సంథింగ్ ఇన్ టూ బ్రాంచెస్ ఆర్ పార్ట్స్. బై అంటే టూ కదా, బైఫర్కేట్. ట్రైఫర్కేట్ అంటే మూడు ముక్కలు చేయడం. సో టు డివైడ్ సంథింగ్ ఇన్ టూ బ్రాంచెస్ ఆర్ పార్ట్స్ ఇస్ కాల్డ్ బైఫర్కేట్. ద రివర్ బైఫర్కేట్స్ ఇన్ టూ స్మాల్ స్ట్రీమ్స్ యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద వ్యాలీ. వ్యాలీ నుంచి వెళ్తున్నప్పుడే రివర్ ఏమవుతుంది, రెండు పాయలుగా విడిపోతుంది. టూ స్ట్రీమ్స్ అంటే రెండు పాయలుగా విడిపోతుంది అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. బర్జన్. బర్జన్ అంటే ఒక్కసారిగా పెరిగిపోవడం. సో ద బర్జనింగ్ ప్రైసెస్ ఆఫ్ టొమాటోస్ అన్నమాట, టొమాటో ప్రైసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద బర్జనింగ్ ప్రైసెస్ ఆఫ్ ఆనియన్స్, ఫుడ్, ఇలా ఒక్కసారిగా ఏదైనా పెరిగిపోతూ ఉంటే దాన్ని బర్జన్ అవుతుంది అంటారు. టు గ్రో ఆర్ ఫ్లరిష్ ర్యాపిడ్లీ, ఫాస్ట్గా ఒకేసారి పెరిగిపోవడం. ద టెక్ ఇండస్ట్రీ కంటిన్యూస్ టు బర్జన్ విత్ న్యూ స్టార్టప్స్ ఎమర్జింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. సో దీంతో టెక్ ఇండస్ట్రీ ఏమవుతుంది? బర్జన్ అవుతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది, రోజు రోజుకి గ్రో అయిపోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. బ్యానల్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. బ్యానల్ అంటే ఒరిజినాలిటీ లేకపోవడం, రొటీన్గా చెప్పిన మాటలే చెప్తూ అన్న మాట్లాడుతూ. ఇప్పుడు ఒక ఆయన కొంతమంది స్పీచ్ ఇస్తారు, ఆ చెప్పిన మాటలే ఉంటాయి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ముందే చెప్పేయచ్చు. సో కొత్తదనం ఉండదు, ఉత్సాహం ఉండదు, నీరు గార్చేసేలాగా బ్యానల్ అంటే డల్, బోరింగ్. ద స్పీకర్స్ బ్యానల్ రిమార్క్స్ ఫెయిల్ టు క్యాప్టివేట్ ఆడియన్స్ అటెన్షన్. ఆడియన్స్ యొక్క అటెన్షన్ని క్యాప్టివేట్ చేయలేకపోయారు స్పీకర్. తన రిమార్క్స్ అనేవి అంత ఎంగేజింగ్గా లేవు, అట్రాక్టివ్గా లేవు,
ఓకే, అందరినీ ఆకట్టుకునేలాగా రిమార్క్స్ అనేవి లేవు. సో అందుకని బ్యానర్ అంటాం. బ్యానర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏదైనా ఎంగేజింగ్గా లేకపోతే, ఆకట్టుకునేలా లేకపోతే, బోరింగ్గా ఉంటే, ఒరిజినాలిటీ లేకపోతే, రొటీన్గా ఉంటే, వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ బ్యానర్. ఓకే, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకున్న సువర్ణ అవకాశం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది ఒక సువర్ణ అవకాశం, మీకు కేవలం 999 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడ్తో. మొత్తం ప్రోగ్రామ్ కావాలంటే బ్యాంక్ ఇన్ఫినిటీ వాడికి రండి, లేదు ఓన్లీ ఇంగ్లీషే సమస్య అనుకునే వాళ్ళు కేవలం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు 999 రూపీస్తో మీరు తీసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. ఓకేనమ్మా, దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్ బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం.